Rao nama Dhirsya, Dronatriya, Subedasya, Anupama nama Dhirsya, Kanakatrakarvati Vahe, Arahar Bahare, Vahar, Tegar Purvika, Niraja Nandar Dhyami, Niraja Nandar Vahe, Ajavani, శ్రీ కొండలమ్మ దసరా ఉత్సవాలు చాలా ఘనంగా జరిగినాయి. చైర్మన్ రామిరెడ్డి గారు, ఆయన కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి పెద్దలు గోపి గారు, ప్రభాకర్ గారు, రవి, ఇతర పెద్దల ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఈ ఉత్సవాలని నిర్వహించటం, ఆవిడ ఆశీస్సులు ఈ మండల ప్రజానీకానికి, నా నియోజకవర్గ ప్రజానీకానికి, ఈ జిల్లా ప్రజానీకానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, నాకు, మా కుటుంబ సభ్యులకి అందరికీ ఉండాలని చెప్పి ఆ తల్లి ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా అమలయ్యేటట్టు, అదేవిధంగా మొన్న మూడు రాజధానుల అంశం, మూడు రాజధానులు అంటే మూడు ప్రాంతాలు, ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, అభివృద్ధి చెందాలి, మూడు సమానమైనటువంటి ప్రాంతాలుగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవటం జరిగింది. కొంతమంది ఇక్కడే అమరావతిలోనే అన్నీ ఉండాలి, ఇతర ప్రాంతాలకి ఏమీ ఊటాకి వీల్లేదని చెప్పి ఉద్యమాలు నడుపుతున్నారు. వాటన్నింటినీ కూడా ప్రజలు కానీ, పైన ఉన్నటువంటి ఆ దేవదేవుడైనటువంటి దేవుళ్ళు కానీ, దేవతలు కానీ హర్షించేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే మనం ఈ రాష్ట్ర విభజన ముందు హైదరాబాదుని ఒకే నగరంగా అభివృద్ధి చెందాలని చెప్పి, చేయాలని చెప్పి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా అన్ని వస్తువులని తీసుకువెళ్ళి, ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి సంపదనంతా తీసుకెళ్ళి హైదరాబాద్ మీద పెడితే ఈ ప్రాంతీయ విద్వేషాలు వచ్చి ఆ ప్రాంతం అభివృద్ధి చెందినాక మా ప్రాంతం మాకు వదిలేసి వెళ్ళిపోమని చెప్పి ఉద్యమాలు వస్తే, మరి మనందరం కూడా అంత పెద్ద హైదరాబాద్ని ఆంధ్ర ప్రజల యొక్క ఆస్తి కానివ్వండి, మన శ్రమని కానివ్వండి, అన్నీ కూడా వదిలేసి ఇక్కడికి వచ్చి ఈరోజు అనాథల్లాగా జీవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అమరావతిలోనే మొత్తం అన్నీ కూడా నెలకొల్పి ఇతర ప్రాంతాలు, రాయలసీమను కానీ, ఉత్తరాంధ్రను కానీ మనం కనుక నిర్లక్ష్యం చేసినట్లయితే, ఈ ప్రాంతం అభివృద్ధి చెందిన తర్వాత ఈ ప్రాంతం మీద వచ్చినటువంటి ఆదాయంతో రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ ఉన్నటువంటి ప్రజానీకానికి మనం ఇస్తున్నామన్న